सूपर 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 निजंगवाया प्रॉमिस चाला बागुंदी लव स्टोरी चाला 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 ब्रह्मांडंगा उंदी हीरोइन की डायरेक्टर की सैल्यूट चेयडावाया चाला बागुंदी डायरेक्टर एट्लैते रास्कुन्नाडो हीरोइन सूपर गा चेसिंदी सूपर 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 लव स्टोरी चाला बागुंदी తెలంగాణ స్లాంగ్ లో ఉంది మొత్తమా మొత్తం తెలంగాణ స్లాంగ్ లో ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది మొత్తం మన తెలుగు సంస్కృతి ఓలి గాని కోలాటం గాని అన్ని ప్రతి ఒకటి చూపించారు ప్రధానంగా ఈ మధ్యకాలం చూసుకుంటే ఆ మధ్యం సార గాని ఆ కళ్ళు మానేసేసి ఆ మందు కలవడబడ్డారు ఇందులో మందు కళ్ళు చూపించారు భయ్య అది వాస్తవం కళ్ళు దాటే ఆరోగ్యానికి చాలా మంచిది అనేది కూడా ఒక పాయింట్ చెప్పాడు డైరెక్టర్ నిజంగా డైరెక్టర్ కి హెడ్స్ అప్ భయ్య ఈ సినిమా ద్వారా చాలా 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 బ్రహ్మాండంగా ఉంది భయ్య ఈ వారంలో ఇదే హిట్ 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 సూపర్ హిట్ సినిమా భయ్య ఉత్తరామపురంలో ఒక ప్రేమ జంట అనే సినిమా తక్కువ బడ్జెట్ లో చాలా అద్భుతంగా తీయడం జరిగింది పిల్లల ఆలోచనలని అట్లాగే పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళని ఆశీర్వదించే విధానం బాగుంది రెండోది కొత్త నటినట్లైనా గానీ చాలా బాగా నటించారు అండ్ చిన్న బడ్జెట్ లో మూవీ తీసిన వీస్ చందర్ గౌడ్ గారికి డైరెక్టర్ గారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాము మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ సీన్స్ లేవు కంప్లీట్ గా నేచురల్ సీన్స్ తోనే సెట్టింగ్స్ లేకుండా తీసిన మూవీ చాలా బాగుంది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంతో సపోర్ట్ చేసినందుకు మేము మంచి అవుట్పుట్ ఇచ్చాము ఇంకా ముందు ఈ సినిమా తీసుకెళ్ళాలి మా డిఓపి గారు గాని మా మ్యూజిక్ డైరెక్టర్ గాని అందరికీ నా కృతజ్ఞతలు డెఫినెట్ గా సినిమా ఇంకా సూపర్ హిట్ చేయాలి సూపర్ ఆనందంగా ఉంది సూపర్ 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 సార్ ఒకసారి ఎత్తుకోండి సార్ సినిమా అందరికి నమస్కారం సినిమాలో నిజాయితీగా ప్రేమించుకున్న యువకులు చూడాలి మంచి మెసేజ్ క్లైమాక్స్ అదిరిపోద్ది ఎప్పుడు తల్లిదండ్రులతో కలిసి చూడాల్సిన సినిమా ఓకే థాంక్యూ వెరీ మచ్ చాలా బాగా అనిపిస్తుందండి రెస్పాన్స్ మాత్రం మంచి అసలు మామూలు లేదు థియేటర్లో మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చినాయి ఇన్ఫర్మేషన్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కొత్త హీరో కొత్త సినిమాని చూడకుండా కంటెంట్ ఉంటే మంచి సినిమాలు కూడా ఆడతాయని ఇప్పుడు అందరు నిరూపిస్తారు థ్యాంక్ యూ సో మచ్ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది చూడని వాళ్ళు ఎవరున్నా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం ప్లీజ్ ఈ రోజు నుంచి చూడాలి ఈ సినిమా ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారని నేను ప్రామిస్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది థియేటర్లో విజిల్ చేశారు యూత్ పెద్ద పెద్ద ఫ్యామిలీ వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేశారు క్లైమాక్స్ అదిరిపోద్ది మీరు ఇప్పుడు దాకా చూశారు అసలు ఎక్కడ కూడా మీరు సినిమా చూసింది ఒక ఎత్తు క్లైమాక్స్ వస్తుంది కాంతార రాగా ఉంది అని చాలా మంది మెచ్చుకుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది మంచి డిఫరెంట్ క్లైమాక్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు థియేటర్లో మంచి ఎంజాయ్ చేశారు అందరూ చాలా మంచి ఎక్స్పీరియన్స్ एक्सपीरियंस हीरोइन शीज वेरी सपोर्टिव मंच परफॉर्मेंस इच्छी सिनेमा की मेन प्लेसमेंट आम प्रति टेक्नीशियन यूनिट प्रति सिनेमा की मैं सोंत सिनेमा पनचे इंत मत हिटन मैं हाइट फिजिक्स अंदर प्रभास హ్యాపీ చాలా హ్యాపీ స్క్రీన్ మీద బొమ్మ రాగానే ప్రభాస్ అన్నారు మాకు అది ఆ కాంప్లిమెంట్ మాకు చాలా హ్యాపీగా ఉంది హీరో బాగా చేశాడు కష్టపడ్డాడు క్లైమాక్స్ లో కూడా అదే అందరు కొట్టారు ఫైట్ లో కానీ సాంగ్స్ లో కానీ అన్నిట్లో బాగా చేశారు చాలా బాగుందండి సినిమా మాత్రం మంచి రెస్పాన్స్ ఉంది చూడని వాళ్ళు ఎవరు ఉన్నా చూడాలని కోరుకుంటున్నా మీ ఫ్రెండ్ రోల్ కూడా బాగుందంట అవును మంచి కామెడీ రోల్ మా బాగా చేసిండు చందు ఆయన కూడా మంచి భయ్య నీ మాట ఒక కేసు పెడతా భయ్య నా పేరు ఐటమ్ వాడుకున్నావు భయ్య నువ్వు ఏంటి భయ్య నా పర్మిషన్ లేకుండా ఎంత వాడుకున్నావు భయ్య నా ఐటమ్ వాడుకున్నావు భయ్య నువ్వు అందుకే హిట్ అయినావు భయ్య సూపర్ భయ్య చాలా బాగుంది అన్న ఇది కొత్త సీతారాంపురం ఇప్పుడే వచ్చేసి చూసేసా ఆడియన్స్ మాత్రం చాలా కనెక్ట్ అవుతుంది సినిమా మాత్రం సినిమా అయితే చాలా బిబ్బత్సంగ లవ్ స్టోరీ చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అందరూ వచ్చి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా సీతారామపురం చూడన్నా ఖచ్చితంగా సినిమా అయితే బాగుంది సినిమాలో అయితే లవ్ స్టోరీ చాలా బాగుంది యూత్ చాలా కనెక్ట్ అవుతుంది అలాగే సినిమాలో చేసే ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నాకైతే లవ్ స్టోరీ చాలా బిబ్బత్సంగ చాలా బిబ్బత్సంగ మ్యూజిక్ ఏందన్నా మళ్ళీ అలా అడుగుతున్నావు చాలా చెప్పలేమన్నా ఇంకా వినాల్సిందే ఇంకా
ఓకే థాంక్యూ అన్న చాలా బాగుందండి మూవీ అయితే ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నాము అసలు ఎంత బాగా నచ్చింది తెలుసా నేనైతే ఒక్కదాన్ని నచ్చినాయి సార్ ఫ్యామిలీతో పక్కా వస్తానండి నిజంగా చాలా బాగుంది సినిమా స్టోరీ ఏంటి అంటే మంచి లవ్ స్టోరీ అండి యూత్కి అయితే మంచి అట్రాక్టివ్ ఉంటుంది అందరూ చూడాల్సిన సినిమా యూత్కి అయితే బాగా మంచి కరెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను సూపర్ చాలా బాగా చేశారు అండి హీరోయిన్ అయితే ఎక్సలెంట్ హీరో బాగా చేశారు చాలా బాగా చేసిండండి ఎమోషనల్ అంటే చాలా మంచి ఎమోషనల్గా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకటి నిజంగా జరిగింది అని అనిపిస్తుంది నాకైతే చాలా బాగుందండి చాలా బాగా చాలా ఎంజాయ్ చేసినామండి నిజంగా చాలా బాగుంది క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేదు అలా ఉంటుందని ఊహించలేదు క్లైమాక్స్ చాలా బాగుంది చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది స్టోరీ నచ్చింది చాలా బాగుంది ఇంకా చాలా చాలా ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను హీరో ఫస్ట్ టైం తొలి పరిచయం అయినా సరే బాగా చేశాడు అబ్బాయి చాలా బాగుంది చాలా బాగుంది ఫ్యామిలీ లవ్ స్టోరీ విత్ అన్ని ఇద్దరు చూడొచ్చు ఫ్యామిలీస్ వచ్చి చూడొచ్చు లవ్ జంటలు వచ్చి చూడొచ్చు అన్నిటికీ బాగుంది అన్న సీతారాంపురం సినిమా చూడడం జరిగింది సినిమా చూసిన తర్వాత టైటిల్ చూసి అనుకున్నాను ఈ సినిమా ఏంది ఏనా సెట్ అవుతా లేదా అని అనుకుంటే కనుక సినిమా చూసిన తర్వాత తెలిసిందన్న అందులో ఒక మంచి లవ్ ట్రాక్ ఇందులో చూపించడం జరిగింది ఒక ప్రేమ విలువ ఒక లవ్ అంటే ఈ రకంగా చూపించి అంటే చాలా సినిమాలో ఉంది కానీ ఈ సినిమా అన్నింటికి భిన్నంగా అనిపించింది మంచి మెలోడీస్ మంచి సాంగ్స్ అదే మంచి ట్రాక్ కూడా ఇందులో ఏర్పాటు జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ తరుణంలో ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలు అన్ని వైవిధ్యాలతో కూడుకున్న సినిమాలు వస్తున్నాయి కానీ ఒక మంచి లవ్ సినిమా అయితే ఎక్కడ తీసుకురావడం జరగలేదు కానీ ఈ సినిమా చాలా అద్భుతంగా ఆకట్టుకుంది ప్రతి ఒక్కరు కూడా నచ్చుతుంది సినిమా ఎందుకంటే ఆ విధంగా లవ్ ట్రాక్ ఇందులో చూపించి జరిగారు డైరెక్టర్ గారు అందరూ కూడా వచ్చి సినిమా చూడండి ఎందుకే చెప్తున్నానంటే ఒక మంచి మెలోడీస్తో కూడుకున్న సినిమా ఏమన్నా కనుక సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు వచ్చి చూసి ఆస్వాదిస్తారని చెప్పి నేను కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్నా సీతారాంపురంలో ఇటువంటి ప్రేమ జంట నేను ఎక్కడ చూడలేదు ఇలా చూడదు లవ్ స్టోరీ అయితే నిజంగానే అబ్బాయిలందరికీ ఒక్కొక్క అమ్మాయిని చూస్తే ఇక్కడ ఒక ఫీలింగ్ వస్తుంది కదండి ఈ సినిమా చూస్తే అలా వచ్చిందన్న ప్రతి ఒక్కరు హార్ట్కి టచ్ అయిపోద్ది ఆ స్టోరీ రాసిన ఎవరో కానీ ఉంటుంది అమ్మ జనమ్మా డైరెక్టర్ గారికి ఫస్ట్ చెప్తున్నాను నమస్కారం అండి మళ్ళీ ఇటువంటి సినిమాని తీసుకొచ్చారు మీరు మా అందరికీ హార్ట్కి టచ్ అయిపోయినాయి ప్రతి ఒక్కరికి ఇక్కడ కంపల్సరీ టచ్ అయిపోద్ది హీరోయిన్ ఉంటుంది అమ్మ బాబా మీ హీరోయిన్ కాదు రంభ ఊర్వశి చెల్లెలు మామూలుగా లేదన్నా ప్రతి ఒక్కరికి నచ్చుద్ది హీరో హెయిర్ స్టైల్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ కానీ ఎర్రక బాదరు బాదరు ప్రతి ఒక్కరు సూపర్ ఉంటే చాలా బాగా నచ్చుతుంది వినయ్ బాబు గారు వారి యొక్క సారథ్యంలో బడ్జెట్ చిన్న బడ్జెట్ అయినప్పటికీ ఒక మంచి కథ తీసుకొని దానికి న్యాయం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ముఖ్యంగా యాక్టర్స్ ఇద్దరు కూడా కొత్త వాళ్ళే మరి కొత్త వాళ్ళు అయినప్పటికీ మరి చాలా బాగా నటించారని మొన్న నేను ఆ డైరెక్టర్ గారు కానీ కొంతమంది నిర్మాతలు కానీ అక్కడ చూసినప్పుడు చెప్తా ఉన్నారు చాలా బాగా తీశారని నిజంగా ఈరోజు చూస్తే మరి చాలా బాగా తీశారు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నా వారికి మంచి భవిష్యత్తు ఉన్నది ముఖ్యంగా ఒక సారాంశం లవ్ అనేది కులాలు చేసుకునేది కాదు కులాంతర వివాహాలు కూడా చేసుకోవటం అవసరమనేటువంటిది ఆ కథలో చూపించారు చాలా సంతోషం అదేవిధంగా ఒక మంచి మెసేజ్ కూడా వెళ్ళింది ధైర్యంగా ఉండాలి ప్రేమిస్తే ధైర్యంగా ఉండాలనేటువంటిది ఒకటి రెండోది కులాలు కాదు ఏ కులమైనా ఎవరైనా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా దాంట్లో మరి చూపించగలిగారు ఆ గ్రామ పెద్ద మనుషులు కూడా తల్లిదండ్రులు కూడా అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు కూడా దానికి కాంప్రమైజ్ అయ్యి వారిని ఆశీర్వదించారు చాలా మంచి కథ ఎండింగ్ చాలా బాగుంది ఎండింగ్ ఇంకా చాలా బాగుంది ఏదేమైనా ఈ పిక్చర్ విజయవంతం కావాలని ప్రేక్షకులు పెద్ద మొత్తంలో చూసి మరి ముఖ్యంగా ఈ సినిమాను యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ ఇద్దరిని ఆశీర్వదించాలని సందర్భంగా కోరుకుంటాను చాలా సంతోషం ఆల్ ద బెస్ట్ నమస్కారం డైరెక్షన్ బాగుంది హీరోయిన్ లోపల నేను విజయశాంతిని చూసిన హీరో లోపల ప్రభాస్ చూసిన చాలా సూపర్ డూపర్ 50 రోజులు ఆడత సినిమా చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది లాస్ట్ సీన్ అయితే కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాం మేము చాలా అద్భుతంగా నటించింది అమ్మాయి డైరెక్షన్ మాత్రం సూపర్ డూపర్ ఉంది మ్యూజిక్ పాటలు ఈటలు అన్ని పాటలు హిట్ పాటలే
సూపర్ హిట్ అన్ని పాటలు హిట్ సాంగ్ మొత్తం తెలంగాణ యాసన చూపించింది తెలంగాణ యాస సూపర్ తీసిండు అన్న అద్భుతంగా ఆడుతది ఇది 50 రోజులు అయితే పక్కన అన్న నేచురల్ సూపర్ హిట్ సినిమా అయితే భయ్యా ఇప్పుడే చూశాను భయ్యా సీతారామపురంలో మూవీ బా ప్రేమ జంట ఎలా ఉండాలో అలా ఉంది బ్రో మూవీ అసలు చాలా క్యూట్ గా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది బ్రో సినిమా అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేసిన బ్రో డైరెక్టర్ సార్ సూపర్ సార్ ఇంకా మన హీరోయిన్ హీరో హీరోయిన్ అయితే కత్తి అసలు కేక అంతే ఓవరాల్ గా మూవీ నాకైతే మస్తు అనిపిస్తుంది భయ్య నీకు ఎలా అనిపిస్తుంది భయ్య బాగుందా నిజంగా బాగుందండి నిజంగా చాలా బాగా డిజైన్ చేసే స్టోరీ ఆ ప్రేమ జంట ఆ ట్రావెలింగ్ అంతా ఎవ్రీథింగ్ సూపర్ సినిమా అయితే ఓవరాల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొద్దు కానీ హిట్ భయ్య చూడాల్సిన సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే అంతా డిజైన్ చేసి బాగా చేశారు నాకైతే బాగా అనిపించింది సినిమా ఫుల్ ఎంజాయ్ చేసిన అందులో ఫన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య సినిమా అయితే నేను ఫుల్గా ఎంజాయ్ చేసిన థ్యాంక్ యూ చెప్పండి హాయ్ సినిమా మాత్రం సూపర్ అన్న సీతాపురంలో ఇది ఎలా అన్నా ఏదో కొద్ది తిరగదులే అన్న అట్లా చెప్పుకోండి అన్న సినిమా అయితే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ ఫైట్ సీన్ కానీ సాంగ్స్ కానీ సూపర్ అన్న హీరోయిన్ అసలు సినిమా బ్లాక్ బస్టర్ బాగుంది అంతే అన్న థ్యాంక్ యూ